శుభోదయం మనం 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 నేనైతే పాఠం కదా ఆన్లైన్ కూడా కూడా ఆ ఆ పాఠాన్ని ఇప్పుడు పాఠం పూర్తి చేద్దాం ఏమా ఇప్పుడు నేను కంప్యూటర్ లో చూపిస్తూ మీకు పాఠం చెప్తాను నేనైతే కొద్దిగా ఉంది మనకి లాస్ట్ లో ఆ పాఠం ఒక్కసారి మీరు కంప్యూటర్ లో చూస్తూ చూడండి ఇప్పుడు కంప్యూటర్ చూపిస్తున్నాను చూడండి ఈ పేరెంట్ నుండి మనం చెప్పుకోవాలి శిల్పిని కావాలని నాకు బలమైన కోరిక ఉంది మూలన పడి ఉన్న రాళ్లతో ముచ్చటైన శిల్పాలను చెక్కవచ్చు నాకు ఇప్పుడు శిల్ప శిల్పని ఉంది శిల్ప అంటే ఏంటి విగ్రహాలు తయారు చేస్తారు కదా ఒక ఉలితో ఉలి సుత్తితో ఏం చేస్తారంటే శిల్పాలను తయారు చేస్తారన్నమాట వాళ్ళు మూలన పడి ఉన్న రాళ్లతో ముచ్చటైన శిల్పాలను చెక్కవచ్చు మూలన పడి ఉన్న పనికిరాని రాళ్ళు చాలా ఉంటాయి ఆ రాళ్లతో మనం శిల్పాలని చెక్కవచ్చు ఎందుకనట రాయి నా మాట వింటుంది నేను ఏది కమ్మంటే అది అవుతుంది రాయి ఎదురు సమాధానం చెప్పదు నేను ఇది అవను నేను అదవను నందు ఎంత సుత్తితో కొట్టిన ఎంత ఉలితో కొట్టిన ఏమవుతుంది ఏది ఏ విగ్రహం కావాలి అనుకుంటే ఆ విగ్రహం అవుతుంది నాకు వినాయక విగ్రహం కావాలంటే వినాయకుడి విగ్రహం వెంకటేశ్వర స్వామి కావాలంటే వెంకటేశ్వర స్వామి ఏది కావాలంటే అది అవుతుంది నా శిల్పాలు చరిత్ర సాక్షిగా నిలిచిపోతాయి నా శిల్పాలు నేను ఏవైతే చెక్కానో అవి చరిత్ర సాక్షిగా అంటే చరిత్రకి సాక్షి అంటే సాక్ష్యంగా ఉంటాయి అంటే చరిత్రలో నిలిచిపోతాయి ఎందుకని విగ్రహాలు చరిత్ర సాక్షి అంటున్నాం మనం చూడండి దేవళేశ్వరం అది ద్రాక్షారామం దేవుడేశ్వరం బ్యారేజ్ ద్రాక్షారామంలో గుళ్ళో విగ్రహాలు సామర్కోట్ల గుళ్ళో విగ్రహాలు ఇవన్నీ కూడా చరిత్రకు సాక్ష్యాలు ఎప్పుడో కట్టినవి ఇప్పుడు కట్టినవి కాదు చరిత్ర అంటే ఏంటి హిస్టరీ అన్నమాట నేను చెక్కిన కూడా అలా చరిత్రలో ఉంటాయని చెప్తాను ఎందరికో కొన్ని విందు చేస్తాయి కళ్ళకు విందు చేస్తాయి అంటే చూడడానికి ఆహ్లాదంగా ఉత్సాహంగా అనిపిస్తే మనకు ఆ విగ్రహాలు చూడగానే కళ్ళకి ఇంపుగా ఉంటుంది వాటిని చూసిన వారు మెచ్చుకుంటుంటే నా శ్రమ ఫలించినందుకు మనసు నిండిపోతుంది అందరూ మెచ్చుకుంటారు కదా అబ్బా విగ్రహం ఎంత బాగుందో అంటారు కదా అప్పుడు నాకు నేను ఏదైతే శ్రమపడ్డానో దానికి ఫలితం దక్కుతుంది అంటాను అవ్వ చెప్పేది బ్రహ్మదేవుడు ఎలా అనుకుంటే అలా పుట్టిస్తాడని నేను కూడా ఏదనుకుంటే అది తయారు చేస్తాను మరి నేను బ్రహ్మనేగా బ్రహ్మదేవుడు ఎవరిని ఎలా అనుకుంటాడో అలాగే పుట్టిస్తాడట నేను కూడా అలాగే నా విగ్రహాన్ని నేను అనుకున్నట్టుగా తయారు చేస్తాను మరి నేను కూడా బ్రహ్మనే కదా అంట కానీ బండను చూస్తే బాధ కలుగుతుంది బండను రాయిని చూస్తే బాధ కలుగుతుంది ఎందుకని అప్పటివరకు అందరూ తొక్కుతూ ఉన్నారు దాన్ని అలా పనికిరాలు రాయిగా పడేసారు నేను తీసుకొచ్చి దాన్ని చెక్కుతున్నా చెక్కుతుంటే చెక్కి ఇప్పుడు ఏమి ఉపయోగిస్తా అని సుత్తితో కొడుతూ ఉంటాను ఏమి ఉలితో ఉలితో దాన్ని గుచ్చి సుత్తితో కొడుతూ ఉంటాను కానీ ఎప్పుడు ఎదురు తిరగదు ఈ ఓర్పు వల్ల దానికి లాభమే కలిగింది ఎప్పుడు కూడా ఎదురు తిరగదు నేను అవనో అని అందో అంత ఓర్పుతో ఉంటుంది కాబట్టి దానికి లాభమే కలిగింది ఎందుకని ఇప్పటివరకు తొక్కిపోయేవారు ఆ రాయిని ఇప్పుడు అందరూ మొక్కిపోతున్నారు ఇదంతా చూస్తుంటే మీకేమనిపిస్తుంది ఓర్పుతో కూడిన మంచితనం వల్ల గౌరవం కలుగుతుందని తెలియడం లేదు ఓర్పుతో కూడిన మంచితనం ఓర్పు అంటే పేషెన్స్ అంటే సహనం తో కూడిన మంచితనం వల్ల గౌరవం వస్తుంది శిల్పాన్ని చూసినప్పుడల్లా నాకు ఒక ప్రేరణ కలుగుతుంది ప్రేరణ ఏంటి ఏదైనా పని చేయాలని ఉత్సాహం కలుగుతుంది మనకు మోటివేట్ అవుతాం మాట శ్రమించకపోతే ఫలితం రాదనిపిస్తుంది రోజుల తరబడి చెక్కితేనే కదా శిల శిల్పంగా మారేది ఒక రోజులో రెండు రోజుల్లో చెక్కేలాం చాలా రోజులు పడుతుంది మాట శిలని శిల్పంగా చేయడం శిలగా చిర చిరకాలం బ్రతకడం కన్నా శిల్పంగా కొద్ది కాలం జీవించిన చాలు శిలగా అంటే ఒక బండరాయిగా ఎంతో కాలం ఉన్న ఒక విగ్రహంగా పూజలు ఎందుకుంటూ కొద్ది కాలం ఉన్నా చాలు అంటే మనం మానవులుగానే కాదు జంతువులే కాదు రాళ్లే కాదు ఏవైనా సరే చెడ్డగా ఉండి ఎక్కువ కాలం ఉండే కన్నా మంచిగా కొద్ది రోజులున్నా చాలు అని చెప్తుంది నాకు ఎన్నో ఆలోచనలు ఉన్నాయి వాటిలో కొన్నింటిని అప్పుడప్పుడు అమలు చేస్తాను అందుబాటులో ఉన్న వాటితో అద్భుతాలు చేస్తా అందుబాటులో నాకు ఏమున్నాయి వాటితో అద్భుతాలు చేస్తాను జోరుగా వాన కురుస్తుంటే అందులో తడవాలన్న తహతహ నాకు తహతహ అంటే కోరిక అనమాట మనకు కూడా వర్షం వస్తుంటే చాలా తడవాలనిపిస్తుంది ఇప్పుడు వర్షాలు తరిస్తే కరోనా వస్తుంది మనకి అవునా కానీ ఈ అమ్మాయికి పాపం వర్షంలో తడవాలను కోరుకట వర్షపు నీళ్లు పారుతుంటే కాగితంతో కత్తి పడవ ఉత్తి పడవ చేసి అందులో వదలాలంటే మరీ మరీ ఇష్టము కత్తి పడవ ఉత్తి పడవ ఉత్తుపడవంటే కింద షార్ప్ గా ఉండదు మామూలు పడవ అంటే సాదాగా ఉంటుంది కత్తి పడవకేమంటే కింద షార్ప్ గా ఉంటుంది ఆ పడవలు చేసి ఏం చేస్తుంది అంటే వర్షంలో వదులుతుంది వదిలేం చేస్తుంది చేత్ ఎలా ఎలా తోస్తుంటే అలా వెళ్ళిపోతుంటే చాలా ఆనందంగా ఉంటుందట ఎవరు లేని ఆ పడవ ఎంత వేగంగా పోతుందో పారే నీళ్ళకు ఆనకట్ట కడతా ఆ పడవలా వెళ్ళిపోతుంటుంది ఈ లోపల నీళ్లు పారుతుంటేనే ఆనకట్ట కడతా అంటే ఏంటి ఇసుక ఇసుకని మట్టి వేసి కడుతూ ఉంటుందట అది తెగుతుంటే సరి చేస్తా అది ఆ నీళ్ళు పారుతుంటే కదా ఆ ఆనకట్ట తెగిపోతుంది మళ్ళీ సరిచేస్తా ఒకవేళ అప్పుడప్పుడు తెగిపోతేనే కాలు అడ్డు పెడతాను ఆ నీళ్ళు కాళ్ళు మించి వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట ఎంతో ఆనందం కలుగుతుంది నాకు అని అంటోంది తర్వాత పేరే చూడండి నా శ్రమం వృధా కాకూడదుగా తడీసుకొని పిట్టగూళ్ళు కడతాను ఈ ఏం చేస్తాను మళ్ళీ అక్కడ తడీసుకుంది కదా పిట్టగూళ్ళు కడతాను కొంతమంది చూడండి సముద్రం దగ్గరికి వెళ్ళి వాళ్ళు కూడా సముద్ర ఇసుకతో గుళ్ళు కడుతూ ఉంటారు మా ఇంటి ముందర ఆ బండిని చూసి నాకు బండి చేయాలనిపించింది ఒక ఎద్దుల బండి ఉందట వాళ్ళ ఇంటి ముందు తను ఏం చేసిందట ఎద్దు బండిలతో చొప్ప బెండ్లతో బండి చేసా చొప్ప బెండ్లు అంటే ఏంటంటే ధర్మకులతో అన్నమాట ధర్మకోల్తో ఏం చేసిందట ఒక బండి చేసిందట చాలా అందంగా ఉందట చూడమొచ్చటగా ఉంది మట్టితో ఎద్దులను కూడా చేసా క్లే మట్టి అంటే బంక మట్టితో క్లే మాట ఎద్దులు కూడా చేసిందట ఇప్పుడు అంటే మీకు రకరకాల రంగురంగుల క్లేలు దొరుకుతున్నాయి మరి పూర్వం బంక మట్టి మట్టి రూపంలోనే ఉండేది ఇప్పుడు ఏం చేస్తున్నారు కొన్ని కెమికల్స్ కలిపి బట్టి మనకి ఏ రంగు మట్టి క్లే కావాలంటే ఆ రంగు క్లే ఇస్తున్నారు మట్టి అంటే జ్ఞాపకం వచ్చింది మొన్న వినాయక చవితికి వినాయక విగ్రహాన్ని మట్టితో నేనే చేశా దానికే మా ఇంట్లో పూజలు చేశారు నాకు ఎంత సంతోషమో పక్కింటి వాళ్ళు కూడా చూసి మెచ్చుకున్నారు చాలా బాగా చేశానని శ్రద్ధతో చేసే శ్రద్ధతో చేసే శ్రమ మంచి ఫలితాన్ని ఇస్తుందని తెలిసింది వినాయక విగ్రహం చేశాను అందరూ మెచ్చుకున్నారట చూడండి మనం కూడా మన పాఠశాలలో వినాయక విగ్రహం చేస్తూ ఉంటాం వినాయక చవితికి అవునా నాకు బొమ్మలు వేయడం అంటే సరదా నాకు మళ్ళీ ఇంకొక ఆ అలవాటు అంటే అభిరుచి మాట హ్యాబిట్స్ అంటాం కదా మంచి మంచి హ్యాబిట్స్ ఉన్నాయి ఈ పాపకి ఇంకోటి ఏంటట చక్కగా తెల్ల కాగితం కనిపిస్తే చాలు ఏదో గీయాలనిపిస్తుంది చిత్రాలు వేస్తూ ఉంటుందట నేను చూసిన సీతాకొక చిలుకను పట్టి కాగితం మీద పట్టగలను అంటే సీతాకొక చిలుక చూసింది అనుకోండి అలాగే వేసిస్తుందట ఊరి ప్రక్కన గుట్ట మీద ఉన్న గుడిని కాగితంలో రప్పించి కదలకుండా చేయగలను ఏ చిత్రం చూస్తే ఆ చిత్రం వేస్తుందట వాళ్ళ వాళ్ళ ఊరిలో గుడి ఉందట ఆ గుడిని చూస్తే ఆ గుడిని చిత్రంలో వేసేయగలదట తర్వాత పత్రికల్లో వచ్చే బొమ్మలు నా కాగితాల్లోకి పిలిచి మురిసిపోతాను పత్రికల్లో వస్తుంటే కదా చిన్న చిన్న బొమ్మలు అవన్నీ కూడా వేస్తుందట ఇంకా మనుషులను చూసి మనుషులను చూసి అచ్చం అలాగే వేయగలను మనుషులను చూసి చూసినట్టు గీసేస్తాను ఇదంతా తలుచుకుంటే నేను ఏమైనా చేయగలను అనిపిస్తుంది ఇదంతా చూస్తే నేను ఏదైనా చేయగలను ఏమి అలా అనిపిస్తుంటుందట ఒకసారి ఏమైందంటే నా మిత్రుడు ఆంజనేయుని బొమ్మ వేశాడు మాత్రం వేయాల్సింది ఇంతలో ఇంటర్వెల్ గంట కొట్టారు ఇంటర్వెల్ ఏంటంటే స్నాక్ బ్రేక్ మాట ఆంజనేయుని బొమ్మ వేసేట తల మాత్రం వేయాలి మొత్తం మొత్తం బొమ్మ అంతా అయిపోయింది తల వేయలేదు బయటికి వచ్చేసరికి ఎదురుగా వేప చెట్టు మీద కోతి కనిపించింది ఒక మంకి ఉందట కోతి వెంటనే నాకు కొంత ఆలోచన వచ్చింది సగం వేసిన బొమ్మకు కోతి ముఖాన్ని తొక్కును పెట్టేశా కింద పేరు రాసా ఆంజనేయులకు చూపించి అంకేమింది వాడు చెంగు నా మీదకు దూకాడు నేను ఒకటే పరుగు వేసిందట కోతి కోతి ముఖం కోతితో పెట్టేసిందట స్వామి పెట్టుకెళ్ళి చూపించిందట కోతి మీద కురికిందట అప్పుడు పరిగెట్టిందట సరేగా చెప్తానమాట మా పాఠశాలలో చిత్రలేఖనం పోటీ పెట్టారు చిత్రలేఖనం పోటీ ఏంటంటే ఆర్ట్ కాంపిటీషన్ చాలా కష్టపడి మా ఊరు బొమ్మ వేసా చాలా కష్టపడి మా ఊరు నేను నివసించే ఊరు బొమ్మను వేశాను ఎంత బాగా వచ్చింది అనుకున్నారు ఆ చిత్రానికి మొదటి బహుమతి ఫస్ట్ ప్లేస్ వచ్చిందట తోటి విద్యార్థులు తప్ప చప్పట్లు కొడుతూ ఉండగా నేను బహుమతి తీసుకోవడానికి వెళ్తుంటే ఉంటే మహారాణి నేనట్టు ముగిసిపోయాను చూడండి అందరు ఎవరికీ రాలేదు తనకే వచ్చింది ఏమన్నారు తల్లిదండ్రులు నువ్వేం చేయలేవు నువ్వు ఆడపిల్లవి కూర్చో పరుగులు పెట్టి అనేవారు కానీ ఇప్పుడు తన ఊహలతో తన ఆలోచనలతో తన యొక్క శ్రమతో శ్రమయ్యేవ జయతే అంటే ఏంటి శ్రమించింది కాబట్టి ఫలితం దక్కింది అందరూ కూడా అందరూ మెచ్చుకుంటున్నారట మా ప్రధానోపాధ్యాయులు బహుమతినిచ్చారు నా చిత్రాన్ని మెచ్చుకుంటూ ఉన్న ఊరు కన్నతల్లి మీద గౌరవం ఉండవలసిందే భుజం తిట్టారు మనం ఎక్కడికి వెళ్ళినా మీరే మీరు మీరు కాదు నేనే కాదు ఎవరైనా సరే మనం ఏ దేశానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే మనం మూడే మూడు బట్టిని మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి కన్ మాతృమూర్తి మాతృభూమి మాతృభాష మూడు ఎప్పటికి మనం గౌరవింపదగినవి అమ్మ అక్కడే ఉంది దగ్గరికి వెళ్ళి బహుమతి చూపించా ఆమె కళ్ళల్లో నీళ్లు కాళ్లకు దండం పెట్టా అమ్మ కన్నీళ్ళు అశిస్సులుగా నా తలమై పడ్డాయి అప్పటి వరకు మరి అమ్మ ఏం చేసింది ఏం చేయవు నువ్వు ఆడపిల్ల చిన్నపిల్లవి కూర్చో అనేది కానీ ఇప్పుడు అందరు ముందు బహుమతి తీసుకుంటే అమ్మకి చాలా ఆనందం వచ్చిందట కన్నీళ్ళు అంటే బాధతో వస్తాయి కన్నీళ్ళు ఆనందంతో వస్తాయి ఇక్కడ తల్లికి ఎలా వచ్చాయి ఆనందంతో వచ్చిన ఆనంద భాష్పాలు ఈ మీరా దండం పెట్టేటప్పటికి ఆనంద భాష్పాలు అక్షింతల కింద ఆమె తలమై పడ్డాయట శ్రమ ఇప్పుడు వృధా కాదన్న మా ఉపాధ్యాయుల మాట అనుభవంలోకి వచ్చింది మరుసటి రోజు నేను గీసిన చిత్రాన్ని పాఠశాల గోడ పత్రిక మీద పెట్టారు పాఠశాల గోడపత్రిక అంటే ఏంటి మనం కూడా చూడండి హౌస్ బోట్స్ పెట్టాం కదా అలా వీళ్ళకి కూడా ఒక బోర్డు ఉందట పాఠశాలలో దాని మీద పెట్టారట అది చూసుకుంటున్నప్పుడు నా మనసు గాలిలో తేలిపోయింది బాగా శ్రమిస్తే చిత్రలేఖనలోనే కాదు చదువులో కూడా మొదటి స్థానంలో నిలవచ్చని తేలిపోయింది నేను శ్రమించాను కాబట్టి నాకు చిత్రలేఖనలో మొదటి బహుమతి వచ్చింది ఇప్పుడు నేను చదువులో కూడా ఇంకా బాగా శ్రమిస్తా అప్పుడు నాకు చదువులో కూడా మొదటి బహుమతి వస్తుంది అని అనుకుని ఆమె ఏం చేసిందట శ్రమ పడడానికి అలవాటు పడింది మాట అలాగే మనం కూడా ప్రతి పనికి శ్రమ పడాలి శ్రమపడి ఇష్టంతో చేస్తే ఏ పని కూడా కష్టం కాదు అయ్యో ఈరోజు చదవాలా చెయ్యాలా అంటే అది ఎప్పటికీ మనకు అలాగే అనిపిస్తుంది కాబట్టి మనం కూడా శ్రమించాలి జయాన్ని పొందాలి అలాగే ఇష్టంతో చేయాలి పని అయినా మళ్ళీ మనం నెక్స్ట్ పటంలో కలుసుకుందాం బై నన్న